హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక మంచి రెసిపీ అనేది జ్యూస్ అనేది నేను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంత ముందు వీడియోలో దీనివల్ల కలిగే లాభాలు కూడా నేను చెప్పాను కదా సో ఈరోజు మనము జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇది వస్తే డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకు పైన పింక్ కలర్లో ఉంటుంది బట్ లోపల వచ్చేసి ఇలా ఉంటుందండి అదే దీంట్లో ఇంకా పింక్ కలర్ ఎల్లో కలర్ కూడా ఉంటుందండి పింక్ కలర్ అయితే లోపల కూడా పింకే ఉంటుంది సో అలా ఉంటుందన్నమాట దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి చాలా చాలా మన హెల్త్ అనేది చాలా మంచిదండి ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా అధిక బరువు మెయిన్ అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్ అలాగే దంత సమస్యలు కానీ ఇంకా మన ఫేస్ మీద వచ్చే పింపుల్స్ ఉంటాయి కదా ఆ పింపుల్స్ను కూడా తగ్గించేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను చాక్తో కానీ మనం చేత్తో కూడా ఇందాక చాక్తో తీసి చూపించాను కదా చేత్తో తీసుకున్నప్పుడు అంతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనము దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ మన హెల్త్ కూడా అంతే మంచిది అనమాట డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా జ్యూస్ టైప్లో కూడా తీసుకున్నా మన హెల్త్ అనేది చాలా మంచిదండి ఇంకా మన స్కిన్ త్వరగా ముడతలు రానివ్వకుండా చూస్తుందనమాట అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అనేది తయారు చేస్తుంది ఫ్రెండ్స్ దీనిలో సి విటమిన్ కూడా ఉంటుంది ఇంకా కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఇలాంటి ఫైబర్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి ఇందులో ఇప్పుడు వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి అవి బ్లాక్ బ్లాక్గా ఉండేది వచ్చేసి చిన్న చిన్న ఆవాల గింజ టైప్లో ఉంటాయన్నమాట జిల్లీ జిల్లీ లాగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మిక్సీ అనేది పట్టేసుకుందామండి మిక్సీలో వేసేసుకొని నాకు చూపించాను కదా నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ షుగర్ అండ్ మిల్క్ ఇక్కడ మిల్క్ ప్లేస్ సారీ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కానీ లేదంటే హనీ అయినా యాడ్ చేసేసుకోవచ్చండి షుగర్ పేషెంట్లు అయితే మీరు మ్యాక్సిమం హనీ వేసుకుంటే ఓకే నో ప్రాబ్లం బెల్లం వేసుకున్నా కూడా ఏమనిపిదండి అందుకని బెల్లం అయినా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకున్నా ఇక్కడ వచ్చేసి నేను చల్లని పాలు అనేది తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన చల్ల చల్లని పాలను తీసుకున్నాను మీరు మామూలు నార్మల్ పాలు తీసుకున్నట్లయితే కొంచెం ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టేశానండి చూసారా జ్యూస్ అనేది ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి అదేవిధంగా మన హెల్త్కు కూడా మంచి బెనిఫిట్స్ మెయిన్ వెయిట్ లాస్ అనేది చేస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మన వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్